नमस्ते अंडी नेनु जोस्ना वेलकम टू मई चैनल हाउसवाइफ किचन क्रिएटिव्स अंडी ईजी रेसीपी टेस्ट हेल्दी रेसीपी तो मैं मुंदुकु वच्चानु चाला चाला हेल्दी चाला सिंपल चाला ईजी मन तैयार चेसुकुंदाम एप्पटिनुंडो मीरु अडुगुतुन्न रेसीपी अंडी अंदर चाला मंदी कोरिन रेसीपी मीकु चूपिस्तुन्नानु निम्मकाय पुलिहोर अंडी पुलिहोरल कांबिनेशन गा आलू फ्राई चेसुकुंदाम ఈ రెండు రెసిపీస్ ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటది నచ్చితే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు మనం పులిహోర దాంతో పాటు ఆలూ ఫ్రై అండి ఇదైతే అన్నం 1/2 కేజీ రైస్ అండి 2 గ్లాసుల బియ్యం वाटर ग्लास तो दीसकोनी इला पड़ पड़गा वना चूँ को चलने वाली अना वेगा उत्तर सरगा अंत इतनी अन्न इरीपोई टेस्ट बहुत निम्बरसम वेड़ीद वेयदी वन अंड हाफ टी स्पून साल्ट वैसा मन तीनी चूसी अवसर उदा रे निमकायल ग्लास को निम्मकाय चोपना दीसुकुन्ना मीरु ओकवेळ पुलुपु एक्कुव तिनेदि उंटे पड़ुतुंदि चाला सिंपल गा अयिपोतदंडि चाला सिंपल गा अयिपोतदि चाला बागुंटदि पर्फेक्ट गा उंटदि ट्रई चेसि चूडंडि मीरु कूडा अन्नं मात्रं इट्ला पोडि पोडिगा चेसुकोवालि तालिंपु वेसुकुंदां इंकोक विषयं अंडि चाला मंदि तालिंपुलो पुलुसु कलुपुतारंडि निम्म पुलुसु अला कलपोद्दु అలా కలిపితే అసలు టేస్ట్ బాగుండదండి నిమ్మరసం వేసినాక మనం వేడి చేయొద్దు అందుకే డైరెక్ట్ మనం అన్నానికి కలుపుకొని ఉప్పులు తర్వాత పులుపు టేస్ట్ చూసుకున్నాకనే తాలింపు వేసుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఆవాలండి ఒక 1/2 టీ స్పూన్ ఎండు మిరపకాయలు 4 కొన్ని మిరియాలు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు అండి 2 పచ్చి మిరపకాయలు 1/2 కప్పు పల్లీలండి కొంచెం కరివేపాకు మిరియాలు వేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా పల్లీలు తాలింపు అంతా వేగిందండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే చిటికెడు ఇంగువ అండి మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి వెల్లుల్లిపాయలు వేస్తారు కొందరు నేనైతే వేయను తాలింపులో ఇంగువనే బాగుంటదండి పులిహోరకి రెడీ అయిపోయింది తాలింపు రెడీ అయిందండి ఇంకొక కడాయి పెడుతున్నా నేను ఆలూ ఫ్రైకి ఇది ఇందులో వేసేసుకుందాం మనం ఇంతండి ఎంత సింపుల్ గా అయిపోయింది కదా చూడండి అంత మిక్స్ అయ్యేలాగా చక్కగా చేతితోటి కలపండి అన్నంకంత పసుపు పట్టుకొని మసాలా పట్టుకొని తాలింపు పట్టుకొని మంచి కలర్ వస్తది ఇంతండి సింపుల్ గా 5 నిమిషస్ లో మన పులిహోర రెడీ అయిపోయింది మనం ఇక ఆలు ఫ్రై చేద్దాం కడాయి హీట్ అయ్యిందండి నేనైతే ఇనుప కడాయి తీసుకున్నా ఇనుప కడాయిలో మనకు కర్రీ మంచి కలర్ వస్తది హెల్తీ కూడా అందుకే ఇనుప తీసుకున్నాండి నేను కొంచెం ఆవాలు అండి కొంచెం జీలకర్ర జస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ శనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు అండి ఇప్పుడు ఎండు మిర్చి కూడా ఒక రెండు వేస్తున్నాను ఒక రెండు పచ్చి మిరపకాయలు 4 ముక్కలుగా ఇలా పొడుగు పొడుగు కట్ చేశానండి ఒకటి పెద్ద ఆనియన్ అండి కొంచెం ఆనియన్ ఎక్కుంటే బాగుంటది కొంచెం కరివేపాకు అండి చూడండి ఆనియన్స్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఈ టైం లో కొంచెం పసుపు వేసుకుందాం ఒక 1/2 టీ స్పూన్ అండి నేను దీంట్లో వెల్లుల్లిపాయలు గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని వేయట్లేదు ఇప్పుడు మనం ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలు వేసేసుకుందాం నేనైతే ఇది మంచిగా ఇట్లా మెత్తగా మరీ మెత్తగా కాదండి కొంచెం ఇగో గట్టితనం ఉండేలాగా ఉడకబెట్టాను ఉడకబెట్టి వేస్తున్నా ఎందుకంటే మరీ మెత్తగా అయింది అనుకోండి మనం ఫ్రై చేసే లోపు అంత చిక్కిపోయినట్టు అవుతదండి కాబట్టి మరీ మెత్తగా కాకముందే మనం దింపేసుకోవాలి చూడండి ఇది మనకు మన దగ్గర ఎప్పుడు ఉండేటువంటి పచ్చి బఠానీ ఇది చాలాసార్లు చెప్పాను నేనైతే సీజన్లో
ఇది స్టోర్ చేసి పెట్టుకుంటాండి ఒక పొంగు వాటర్ లో పొంగిన తర్వాత కొంచెం చిటికెడు ఉప్పేసి పొంగగానే తీసి ఒక క్లాత్ లో డ్రై చేసుకొని ఫ్రీజర్ లో వేసి పెట్టేస్తాను మనకి ఇక సీజన్ తో సంబంధం లేకుండా ఇయర్ అంతా చక్కగా బటానీలు ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో మన కర్రీ ఇదంతా హై ఫ్లేమ్ లోనే ఉంచానండి నేనైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కారాలు ఉప్పులు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే కొందరు ఎక్కువ తినడం కొందరు తక్కువ తినడం అలా ఉంటుంది కాబట్టి ఆలుకి ఉప్పు ఎక్కువ వేస్తే బాగుండదండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి అండి నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచానండి ఇది ఇది కలపడానికి ఈజీ ఉంటుందని లోతుగా ఉన్న కడాయి తీసుకున్నాను తర్వాత కలర్ కూడా బాగా వస్తుందని చెప్పి ఇంప కడాయి తీసుకున్నానండి ఈ శరాతంతో అయితే చిక్కిపోకుండా వస్తుందని చెప్పి శరాతంతో కలుపుతున్నాను గరిటెలాగా ఉందనుకోండి తిప్పడానికి కష్టమవుతుంది ఇలా ఉంటే సైడ్ కూడా ఏం అతుక్కోకుండా ఇలా మనం నీట్గా తీస్తూ ఫ్రై చేసుకోవచ్చు చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి చూడండి పర్ఫెక్ట్గా మనము పులిహోర రెడీ చేసుకున్నాం ఆలు ఫ్రై ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఇది చూస్తేనే నోరూరుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి